మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దమేనని ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాకరే ప్రకటించారు ముఖ్యమంత్రి పదవి కోసం తాను పాకులాటం లేదన్న ఉద్దవ్ ఠాక్రే అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవి కూడా వదులుకుంటానని స్పష్టం చేశారు మహారాష్ట్ర మంత్రి శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ సిందే తిరుగుబాటుతో మొదలైన మహారాష్ట్ర రాజకీయ హైడ్రామా అనేక మలుపులు తిరుగుతోంది ఏక్నాథ్ సిందే తిరుగుబాటుపై తొలిసారిగా స్పందించిన సీఎం ఉద్దవ్ ఠాక్రే తిరుగుబాటు ఎమ్మెల్యేలు కోరితే సీఎం పదవి నుంచి తప్పుకునేందుకు సిద్దమేనని ప్రకటించారు ఫేస్బుక్ లైవ్ ద్వారా మహారాష్ట్ర ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడిన ఉద్దవ్ ఠాక్రే శివసేన ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని అన్నారు వాల్ ఠాక్రే కుమారుడిగా పదవి కోసం వెంపర్లాడనన్న ఉద్దవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పదవికి సరిపోనని ఒక్క ఎమ్మెల్యే అన్నా సీఎం పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు రాజీనామా లేఖను సిద్దంగా ఉంచుకున్నట్టు తెలిపారు తన తర్వాత శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తానని ఉద్దవ్ ఠాక్రే వెల్లడించారు అనుకోకుండా తనకు సీఎం పదవి దక్కిందన్న ఉద్దవ్ ఠాక్రే పవార్ కోరిక మేరకు సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినట్టు తెలిపారు కూటమిలోని ఇతర పార్టీలు వద్దనుకుంటే వేరే సంగతన్న ఉద్దవ్ ఠాక్రే సొంత పార్టీ ఎమ్మెల్యే వద్దనుకుంటున్నప్పుడు ఇంకేం మాట్లాడగలను ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలని తనకు లేదన్న ఉద్దవ్ ఠాక్రే అసంతృప్త ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తే శివసేన అధినేత పదవిని సైతం వదులుకునేందుకు సిద్ధమని ప్రకటించారు మరోవైపు మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే దిశగా ఏక్నాథ్ సిందే పావులు కదుపుతున్నారు తమదే ఆశ్రయన శివసేన అంటూ ముప్పై మంది ఎమ్మెల్యేలు గవర్నర్ కు లేఖ రాశారు శివసేన శాసనసభాపక్ష నేతగా ఏక్నాథ్ సింధేను గుర్తించాలని కోరారు శివసేన తన సిద్ధాంతంతో రెండేళ్ల క్రితమే రాజీ పడిపోయిందని ఆరోపించారు ఈ తీర్మానంపై మొత్తం ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేయగా వీరిలో నలుగురు స్వతంత్రులు ఉన్నారు మరోవైపు పరిస్థితులు విధానసభ రద్దుకు దారితీస్తున్నాయని శివసేన నేత సంజయ్ రౌత్ ఉదయం చేసిన ట్వీట్ అసెంబ్లీ రద్దుకు సంకీర్ణ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది అనే వార్తలు వెలువడ్డాయి